తయారీ ప్రక్రియపై కసరత్తు. రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజు నరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేదానిపై కసరత్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డిఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. సమిష్టి కృషితో సీఎం కప్ 2024ను విజయవంతం చేద్దాం. క్రీడా సంఘాల ప్రతినిధులతో సీఎం కప్ సన్నాహక సమావేశం. పోటీల నిర్వహణలో క్రీడా సంఘాల సహకారం అవసరం. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి త్వరలో నిర్వహించబోయే సీఎం కప్ 2024 విజయవంతానికి క్రీడా సంఘాల సహకారం ఇంత అవసరమని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు. ఈరోజు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా సంఘాల ప్రతినిధులతో సీఎం కప్ 2024 సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కె శివసేనారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ యువ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో మట్టి లోమానికాలను గుర్తించే ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ కప్ 2024 నిర్వహించాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ భావిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు జగదీశ్వర్ యాదవ్, ప్రేమ్ రాజ్ మహేశ్వర్, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఆలోచన చేసి మనందరికీ సహాయక ఒక అంటే తెలంగాణలో కూడా ఎక్కడ స్పోర్ట్స్ కు తక్కువ కానివ్వట్లేదని ఆలోచన చేశారు. ఉన్నోళ్ళకి అమ్మాయికి ఉండడానికి ఇల్లు కూడా లేదు అని అంత ఘోరమైన పరిస్థితి నుంచి వచ్చింది అమ్మాయి. అంటే ఆ విధంగా ప్రతి అంశంలో కూడా ఒక్కొక్క అంశాన్ని చూసి దాన్ని ఏ విధంగా పోతే మంచి జరుగుతుంది. తెలంగాణలో ఉండేటువంటి ఈ రోజు కూడా తెలంగాణలో స్పోర్ట్స్ బతికింది అని అంటే ఇక్కడ ఉండేటువంటి అసోసియేషన్ల పుణ్యమే. యూట్యూబ్ ఛానల్స్ అక్రిడేషన్లను అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నల్